అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది అలాంటి వారిపై కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది అసంతృప్తి అసమ్మతి పేరిట పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేయటానికి కూడా వెనుకాడేది లేదన్న సంకేతాలు ఇస్తోంది మైనంపల్లికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు గళం విప్పారు ఇక టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే యత్నాలు చేస్తూనే పార్టీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు స్థానంలో టికెట్ కేటాయించేందుకు పార్టీ సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో కొత్త పేర్లు తెరమెదుకొస్తున్నాయి ఒకవేళ మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లిపై వేటు పడితే ఆ స్థానంలో మండలి సభ్యుడు రాజు పార్టీ గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా తెలిసింది బీఆర్ఎస్ కార్మిక జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతే శోభన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా చర్చకొస్తున్నాయి ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు ఆయన్ను తిరిగి పార్టీలోకి రప్పించి అభ్యర్థిగా ప్రకటించడం పైన మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది తిరుమల పర్యటనకు వెళ్లిన మైనంపల్లి ఇంకా స్థానిక క్యాడర్ కు అందుబాటులోకి రాలేదు ఆయన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత మల్కాజ్గిరి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మైనంపల్లికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లుగా సమాచారం మానంపల్లికి మల్కాజ్గిరి ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్లను ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది